हेलो एस्पिरेंट्स, वेलकम टू व्योमा अकाडमी। लास्ट वीडियो में मैं करंट अफेयर्स चूसा, सो ई वीडियो रीसेंट करंट अफेयर्स चाला इंपॉर्टेंट करंट अफेयर्स चूदा। एग्जाम्स की मन को मेन जीएस तो पटू करंट अफेयर्स अवसर काबट्टी कोई मैं इंपॉर्टेंट करंट अफेयर्स कवर चेस्तू दांट्लो मन एला अड़ता एग्जाम्स अने दाने पैन फोकस करंट अफेयर्स चेस्तुन्नाम। सो फर्स्ट इक टॉपिक काश्मीर, काश्मीर उड़े कुंकुम पुव अंटे सफरान की ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపు ఏంటి అంటే ఇక్కడ చూస్తే మనము ఎంత అసలు రీజన్ ఎగ్జామ్స్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు కరెంట్ అఫేర్స్ అనుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఏ వస్తువులకి లేకపోతే ఈవెన్ యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్స్లో ప్రిలిమ్స్ లెవెల్లో ఇలాంటివి ఎక్కువగా అడుగుతుంటారు. ఏదైనా ప్రోడక్ట్స్ కానీ ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కానీ ఇట్లా అన్నింటికి వచ్చినప్పుడు ఇలాంటి జిఐ ట్యాగ్ అంటాం. ఈ జిఐ ట్యాగ్ ఎప్పుడైనా వస్తుందో అంటే భౌగోళిక గుర్తింపు. ఇది గుర్తింపు వచ్చినప్పుడు వాటిని ఎగ్జామ్స్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా అడుగుతుంటారు. వీటిల్లో లేకపోతే కొన్ని ఆప్షన్స్ వచ్చి వీటిల్లో జిఐ ట్యాగ్ లేనిది ఏది, లేదా జిఐ ట్యాగ్ ఉన్న ప్రోడక్ట్ ఏది అని అడగవచ్చు. ఏ ఏ స్టేట్ సంబంధించింది అనేది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగుతుంటారు. ఎలాంటివి ఉంటాయి ఈ జిఐ ట్యాగ్లో, వేటికి ఇస్తారు అసలు ఈ గుర్తింపు అనేది అంటే, ఇప్పుడైతే మనకు జమ్మూ కాశ్మీర్లోని కుంకుమపువ్వుకి వచ్చింది, సఫ్రాన్కి వచ్చింది. ఇది చాలా మంచి గుర్తింపు అని చెప్పాలి. ఒక్కొక్క రాష్ట్రంలో కొన్ని రాష్ట్రంలో లేదా కొన్ని ప్రాంతాల్లో కొన్ని స్వీట్స్, తిరుపతి లడ్డు అనుకోండి, అండ్ ఈవెన్ మన వెస్ట్ బెంగాల్ అట్లా చూసినప్పుడు కొన్ని రసగుల్లా అక్కడ ఫేమస్, అక్కడ ఆ స్వీట్కి వస్తుంది. అండ్ చీరలు, తెలంగాణలో కొన్ని చీరలు ఉంటే వాటికి వస్తుంది. అండ్ అంటే ఒక్కొక్క రాష్ట్రంలో, తమిళనాడులో కొన్ని చీరలు ఉన్నాయి వాటి గురించి, అంటే ఫుడ్ ప్రొడక్ట్స్ అయి ఉండొచ్చు, వాళ్ళ రైస్ కానీ, వాళ్ళ పర్టిక్యులర్గా యూనిక్ ఫీచర్స్ ఉన్న ప్రొడక్ట్స్ అన్నింటికీ కూడా ఇవన్నీ వస్తుంటాయి, ఈ గుర్తింపు అనేది ఇస్తుంటారు. సో ఇప్పుడు దీనికి కుంకుమపువ్వుకి అంటే జమ్మూ కాశ్మీర్లో ఉండే ఈ కమీన్ కాశ్మీర్లో ఉండే ఈ కుంకుమపువ్వుకి జిఐ ట్యాగ్ వచ్చిందంటగా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. ఇప్పుడు దీనికి ఎక్కువ కృషి చేసిన వాళ్ళు కూడా ఇంపార్టెంట్. మనకు గవర్నర్ ఎక్కువ ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది మనకు. అంటే ఈ కాశ్మీర్లో ఉండే కుంకుమపువ్వుకి ఎక్కువ ఈ గుర్తింపు రావడం కొరకు జిఐ ట్యాగ్ ఇవ్వాలని చెప్పి బాగా కృషి చేసిన వాళ్ళు ఎవరుని అడగవచ్చు ఎగ్జామ్స్లో. అప్పుడు గవర్నర్ అయిన గిరీష్ చంద్ర ముర్ము ఈయన ఎక్కువగా అంటే కృషి చేస్తారన్నమాట. మొత్తం వాడు ప్రాసెస్ అంతా చూసుకోవడం కానీ నేను జమ్మూ లెఫ్టినెంట్ గవర్నర్గా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత దీని కొరకు ఎట్లాగైనా జిఐ ట్యాగ్ వచ్చేలాగా చూడాలని చెప్పి ఆయన చాలా కృషి చేశారు. అండ్ కాశ్మీర్లో పాంపోర్లో అత్యధిక స్థాయిలో ఈ పంట వేస్తారు. సో మనకు కొన్ని ప్రాంతాల్లో, కాశ్మీర్లో మళ్ళీ మొత్తం కాదు కదా, కొన్ని పర్టికులర్ ప్రాంతాల్లోనే ఎక్కువగా వీటి కల్టివేషన్ చేపడుతున్నారు. పాంపోర్లో ఎక్కువగా చేపడుతున్నారు దీని కల్టివేషన్ మొత్తం. అంటే ప్రపంచంలోనే ఎక్కువగా ఆదరణ ఉంటుంది సాఫ్రాన్కి. చాలా కొంచెం ఇచ్చిన దాని కలరింగ్ కానీ, దాని వాటి యొక్క పెక్యులర్ క్యారెక్టరిస్టిక్స్ కానీ, ఇవన్నీ మనకు ఈ ట్యాగ్ వచ్చేలాగా, జిఐ ట్యాగ్ ఇచ్చేలాగా, ఐడెంటిఫికేషన్ వచ్చేలాగా చేశారనమాట. ఒక సపరేట్గా ఒక ఒక మిషన్ లాగా కూడా స్టార్ట్ చేశారు. ఏదంటే నేషనల్ లెవెల్లో స్టార్ట్ చేసింది ఇది, సాఫ్రాన్ మిషన్ చెప్పొచ్చు. నేషనల్ లెవెల్లో ఉండే ఒక సాఫ్రాన్ మిషన్ని కూడా గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. దీనికోసము 411 కోట్ల ఫండ్స్ కూడా కేటాయించారు. మొత్తం ఇది దాదాపు 3715 హెక్టార్లలో ఈ సాఫ్రాన్ని పండిస్తున్నారు. దీని ద్వారా ఈ గుర్తింపు రావడం ద్వారా వాళ్ళకి ఎక్కువగా రైతులకు ధర లభించడం కానీ, ఒక ఐడెంటిఫికేషన్ రావడం వల్ల వాళ్ళకు ఒక సెక్యూరిటీ కానీ, లేకపోతే వాళ్ళని ఎవరు కాపీ చేయకుండా ఉండడం కానీ అట్లా అంతా ఉంటుంది. సో ఇది ఎక్స్పోర్ట్స్ చేయడానికి కూడా అవకాశం ఉంది. ఓకే, వేరే దేశాల్లో కూడా దీనికి ఎక్కువ డిమాండ్ అనేది పెరుగుతుంది. అంటే యూనిక్గా ఉంది, దీని మంచిది అనే మనం గుర్తింపు లభించిన వాటికి ఒక బ్రాండ్ లాగా ఫామ్ అవుతుంది కాబట్టి వాటికి ఎక్స్పోర్ట్స్ కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది, ఎక్కువ రేట్ కూడా వస్తుంది రైతులకు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరంటే నవీన్ కే చౌదరి. కొన్నిసార్లు అడగవచ్చు ఎగ్జామ్స్లో అట్లానే. ఇక ట్యాగ్ ఎందుకోసం, అసలు జిఐ ట్యాగ్ అంటే ఏమంటున్నాం అంటే ఒక జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ఇస్తున్నారు. దేనికోసం ఇస్తున్నారు స్పెసిఫిక్గా, ఏదైనా ఒక ప్లేస్లో, ఇప్పుడు కాశ్మీర్లో అంటున్నాము, ఈ కాశ్మీర్లోనే ఉంటుంది ఈ ట్యాగ్ అనేది, ఈ ప్రాంతానికి సంబంధించి మాత్రమే ఉంటుంది అనమాట. సో ఎవరు వేటి వేటికి ఇస్తారు అంటున్నాము, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కానీ ఇస్తుంటారు, హ్యాండ్క్రాఫ్ట్స్ ఏదైనా చీరలు చేయి నేతల వాటికి ఇస్తుంటారు, అండ్ చాలా ఫుడ్ ప్రొడక్ట్స్ కానీ, హ్యాండ్లూమ్స్ కానీ వాటి అన్నిటి కూడా ఇస్తుంటారు అనమాట. దీంట్లో ఒక లోగో ఉంటుంది, ఈ ప్రోడక్ట్ ఇట్లా గుర్తింపు వచ్చిన తర్వాత లోగో అనేది ఉంటుంది. ఆ లోగో ద్వారా వాళ్ళు సొంతం మేము యూనిక్గా ఉన్నాము అని చెప్పొచ్చు అనమాట. దీని ద్వారా ఆ లోగోలో ఏం చెప్తుందంటే, ఆ లోగో ఎలా ఉంటుందంటే ఏ ప్రాంతానికి సంబంధించింది అని కూడా ఆ లోగో సూచించేలాగా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఇది మొత్తం ఇంకా ఎవరైనా ఈ లోగోని మిస్యూజ్ చేసుకొని వాడుకుంటే కూడా వాళ్ళపైన కూడా
క్రిమినల్ యాక్షన్స్ తీసుకునేంత పవర్ కూడా ఉంటుంది అన్నమాట. ఎట్లా అప్లై చేసుకుంటారు దీనికోసము, జిఐ ట్యాగ్ కోసము అంటే, ఒక ఒక అసోసియేషన్ లాగా ఫామ్ అయ్యి కానీ కొంతమంది కలిసి కలెక్టివ్గా వాళ్ళు కలిసి దీనికి అప్లై చేసుకుంటారు అన్నమాట. దీంట్లో అప్లై చేసినప్పుడు వాళ్ళు చెప్పాలన్నమాట, దీనికి చాలా హిస్టారికల్గా బ్యాక్గ్రౌండ్ ఉంది, ప్రోడక్ట్కి యూనిక్గా ఉంది అని చెప్పడం కానీ, ఎక్కడ ఆరిజిన్, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇది స్పెసిఫిక్గా ఉండే క్యారెక్టర్స్ ఏంటి, ఇవన్నీ చెప్పడం వల్ల వాళ్ళకి ఇది ఎంత యూస్ అవుతుంది అంతా చూసినప్పుడు ఒక అథారిటీ ఉంటుంది. అథారిటీ వాళ్ళు చూసి ఓకే ఇవన్నీ నిజమే కరెక్ట్గానే ఉన్నాయి, ఎక్కడ లేదు, యూనిక్గా ఉంది, ఇవన్నీ వాళ్ళు ఒక స్టాండర్డ్స్ అన్నీ వాళ్ళు టిక్ చేసుకొని ఇది కరెక్ట్గా అనిపిస్తే అప్పుడు ఇస్తారనమాట. సో ఇక్కడ నుంచి ఈ వేరే వాళ్ళకు ఇది దీనిపైన అప్లై చేసిన తర్వాత ఎవరు వ్యతిరేకించలేదు, కరెక్ట్గానే ఉంది అని తెలిసినప్పుడు వాళ్ళకు ఒక 4 మంత్స్లో ఈ జిఐ ట్యాగ్ అనేది ఇస్తుంటారు ఆ ప్రోడక్ట్స్కి. అండ్ నెక్స్ట్ అమెరికా ఒక కీలక నిర్ణయం తీసుకున్నది. సో మనకు అమెరికా అండ్ డిఫెన్స్ సెక్టర్ సంబంధించిన ఫస్ట్ అగ్రిమెంట్ మనకు గుర్తు రావాల్సింది ఏమంటే ఇది MTCR, మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్. ఇది చాలా ఇంపార్టెంట్. మనకు ఈ అగ్రిమెంట్తోనే మొత్తం నడుస్తుంది, ఏంటి వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలా అంటే, ఈ డిఫెన్స్ సంబంధించిన ఏవైనా కావాలంటే కూడా ఈ అమెరికా వేరే కంట్రీస్ అంటే, ఫస్ట్ మనకు కావాల్సింది మనం కాబట్టి మన కంట్రీకి ఏవైనా వాళ్ళు సప్లై చేయాలన్నా, అగ్రిమెంట్స్ చేసుకోవాలన్నా లిమిటేషన్స్ అనేవి, లేదా వాళ్ళు ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నా కూడా వాళ్ళకి మొత్తం వాళ్ళ సేల్స్ కానీ డిఫెన్స్ సంబంధించిన అన్నీ కానీ, అప్పుడు వాళ్ళకి మెయిన్గా ఈ అగ్రిమెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇది మనకు ఎప్పుడు రిపీటెడ్ కరెంట్ అఫైర్స్లో యుఎస్ఏ అన్నప్పుడు, ఈ డ్రోన్స్ కానీ ఇలా అన్నప్పుడు మెయిన్గా వాళ్ళు ఇచ్చిన రాయకపోయినా మేము థియరీ ఎగ్జామ్లో అయితే మనము వీటిపైన ఫోకస్ చేయాలి, అగ్రిమెంట్ పైన. లేకపోతే మనం ఎగ్జామ్స్లో అడగవచ్చు మల్టిపుల్ చాయిస్ ఉన్నప్పుడు, మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్ అనేది ఏ దేశం సంబంధించిన అగ్రిమెంట్ అనవచ్చు, అప్పుడు యుఎస్ఏ. ఇంకా యుఎస్ఏ ఇలా డ్రోన్స్ కానీ ఇలాంటి ఏ వచ్చినా కూడా ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాల్సింది యుఎస్ఏది, ఈ MTCR అనేది గుర్తుంచుకోవాలి. సో దీని ఏంటి అగ్రిమెంట్ అంటే, వీళ్ళ దేశంలో మనకి ఎట్లా చట్టం ఉంటుందో ఒక దేశానికి, యుఎస్ఏ వాళ్ళకి కూడా ఒక చట్టం ఉంటుంది. ఆ చట్టం ఇది MTCR ప్రకారము వాళ్ళు కొంచెం ఇప్పుడు దాన్ని ఫ్లెక్సిబుల్గా రిలాక్స్ చేశారనమాట. ఎందువరకు అంటే, ఇంతవరకు ఈ చట్టం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నంత వరకు ఎట్లా ఉందంటే, ఏదైనా డ్రోన్స్ అనేవి వేరే దేశాలకు డ్రోన్స్ అనేది వాళ్ళు అమ్మాలి అనుకుంటే జస్ట్ గంటకు 800 కిలోమీటర్ల వేగం వరకు మాత్రమే, అంటే లోపే 800 కిలోమీటర్ల లోపు మాత్రమే ఉండే డ్రోన్స్ మాత్రమే యుఎస్ఏ ఇవ్వచ్చు. సపోజ్ యుఎస్ఏ ఉంది, పక్కన వేరే కంట్రీస్ ఏమైనా ఉన్నాయి, ఏబిఎన్ కంట్రీస్ ఉన్నాయి, వీళ్ళు డ్రోన్స్ ఎక్స్పోర్ట్ చేయాలి యుఎస్ఏ వాళ్ళు, అప్పుడు ఏం చేస్తుంది, ఆ డ్రోన్స్ ఎంత స్పీడ్ ఉంది, కెపాసిటీ ఎంత ఉంది, 800 లోపు ఉంటుంది, 500 600 అట్లా ఉంటే మాత్రమే ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. బట్ ఇప్పుడు ఏముంటుంది, యుఎస్ఏ అంత లిమిటేషన్ ఎందుకు పెట్టుకోవాలి, వేరే కంట్రీస్ వాళ్ళకి మేము సేల్ చేయొచ్చు కదా, 800 అబౌ ఉంటే ఏమవుతుంది, 800 అబౌ కిలోమీటర్స్ కెపాసిటీ ఉంటే కూడా గంటకు అది కూడా అమ్మాలి అనే ఉద్దేశంతో వాళ్ళ చట్టంలో కొంచెం సవరించారనమాట, అమెండ్ చేస్తున్నారు లార్డర్స్ని. సో దీని ద్వారా 800 కిలోమీటర్ల వరకు ఎవరికి అమ్మలేదా, అంతకంటే ఎక్కువ వాళ్ళకు 800 కిలోమీటర్స్ పర్ అవర్ కంటే ఎక్కువ ఉన్నది ఎవరికి అమ్మినది ఇంతవరకు వేసి, బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాకి మాత్రమే, ఈ 3 కంట్రీస్కి మాత్రమే 800 కిలోమీటర్స్ కంటే ఎక్కువ స్పీడ్ ఉన్న, గంటకి ఎక్కువ స్పీడ్ ఉన్నా కూడా ఈ డ్రోన్స్ని ఎక్స్పోర్ట్ చేస్తూ వచ్చింది, ఓన్లీ బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా. సో ఇప్పుడు ఏమంటుంది, వేసే 800 కంటే ఎక్కువ ఉన్నా కూడా మిగతా కంట్రీస్ కూడా అమ్ముతాము, ఓన్లీ బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా కాదు వేరే కంట్రీస్ కూడా అమ్మవచ్చు, మేము ఎక్స్పోర్ట్ చేయవచ్చు అని ఈ చట్టంలో వాళ్ళు సవరణ తీసుకొచ్చారు. సో దీని ద్వారా ఎవరికి బెనిఫిట్ అవుతుంది ముఖ్యంగా అంటే, సౌదీ అరేబియా, యుఏఈ అండ్ ఈజిప్ట్ అండ్ ఇండియా, ఈ కంట్రీస్కి మనకు యూజ్ అవుతుంది అనమాట. వాళ్ళు చాలా అడ్వాన్స్ ఉంటాయి కాబట్టి ఆ డ్రోన్స్ అనేవి మనకు ఆ లిమిటేషన్స్ కూడా స్పీడ్ హై స్పీడ్లో వస్తున్నాయి ఇప్పుడు, 800 కిలోమీటర్ పర్ అవర్ కంటే ఎక్కువ ఉంటున్నవి కాబట్టి అవన్నీ మంచివే ఉంటాయి అనమాట చాలా. సో దీని ద్వారా ఇప్పుడు అమెరికా ఎప్పుడైతే 800 లోపే అమ్ముతాము, 800 అబౌ అమ్మము అని చెప్పినప్పుడు లాభపడింది ఎవరంటే చైనా అనమాట. చైనా ఏమంటుంది, మేము ఎంత స్పీడ్ అయినా అమ్ముతామో మాకు ఎంత అయినా, లేదా వాళ్ళు అమ్మకపోయినా వాళ్ళు తయారు చేసుకుని ఉండడం వల్ల మగన లాంటి దేశాలకు కొంచెం సెక్యూరిటీ కష్టమవుతుంది అనమాట. వాళ్ళేమో మంచిగా హై స్పీడ్లో తయారు చేసుకుంటున్నారు, మనం తయారు చేసుకోవడం కష్టం అవుతున్నా, పోనీ యుఎస్ నుంచి కొందామన్నా కూడా వాళ్ళేమో లిమిటేషన్స్ ఉన్నాయి, 800 లోపే ఉండాలి, కిలోమీటర్స్ పర్ అవర్ లోపే ఉండాలి అని లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఈ అమెండ్మెంట్ ద్వారా, ఈ కొత్త ఆర్డర్స్ ద్వారా, యుఎస్ఏ చేసిన ఆర్డర్స్ ద్వారా మనం కూడా కొనొచ్చు అనమాట. వాళ్ళు కూడా 800 అబౌ ఉన్నా కూడా మనకు ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో వీటన్నిటికి కూడా మనకి ఇప్పుడు లాభం వస్తుంది. ఇప్పుడు మనము అంతకుముందు అంటే భారతదేశం ఏం చేసిందంటే, యుఎస్ఏ నుండి ఒక 6 లాంగ్ రేంజ్ పోసిడన్ 8i ఎయిర్క్రాఫ్ట్ని కూడా కొనుక్కోబోతుంది, అంటే దాన్ని కూడా అగ్రిమెంట్ జరగబోతుంది. అండ్ ఒక 6 అంటే ప్రెడేటర్ బి ఆర్మడ్ డ్రోన్స్ని కూడా ఇండియా యుఎస్ఏ నుండి కొనడానికి ఈ ప్లాన్స్ అనేవి చేస్తుంది. సో ఈ 6
పొసిడన్ 8i ఎయిర్ క్రాఫ్ట్ల కొరకు ఎంత అగ్రిమెంట్ ఇది అండి, ఎన్ని కోట్ల విలువైన అగ్రిమెంట్ అంటే ఇది 13,400 కోట్ల అగ్రిమెంట్. ఇది పొసిడన్ 8i ఎయిర్ క్రాఫ్ట్లను ఎందుకోసం యూజ్ చేస్తున్నాం, మనము కొనాలంటున్నాము యుఎస్ఏ నుంచి, కానీ ఎందుకోసం అంటే సరిహద్దుల్లో అంటే బార్డర్స్ దగ్గర కానీ సముద్ర ఉపరితలంపై ఒక నిఘా కొరకు వీటిని యూజ్ చేయబోతున్నాము. సో మనకు ఎగ్జామ్స్లో అడిగినప్పుడు పొసిడన్ 8i ఏ దేశం నుండి కొంటున్నాము అనేది అడగొచ్చు. చాలా ఇంపార్టెంట్. ఎట్లా చదవాలంటే మనము ఆ కరెంట్ అఫైర్స్ని మనమే క్వశ్చన్ చేసుకుంటూ చదవాలి. ఎక్కడి నుంచి కొంటున్నాము, చైనానా, యుఎస్ఏనా, ఇంక వేరే జపాన్ నుంచి అట్లా అడుగుతుంటారు. సో ఈ పేరు విన్నప్పుడు మనకు ఇండియా అది యుఎస్ఏ నుంచి కొంటున్నాము. సో ఎందుకోసము ఏం పనిచేస్తుంది అని అడగవచ్చు. సరిహద్దుల్లో అంటే సముద్ర ఉపరితలం పైన కూడా నిఘా కోసం పనిచేస్తుంది. దీంట్లో ఏముంటాయి, రాడార్స్ ఉంటాయి అండ్ ఎలక్ట్రో ఆప్టిక్ సెన్సార్స్ ఉంటాయి, కాబట్టి అట్లా నిఘాకు పనిచేస్తాయి అన్నమాట. అండ్ 22 ప్రిడేటర్ బి రకమైన ఒక డ్రోన్లను కూడా ఇండియా కొనడానికి ఆల్రెడీ అగ్రిమెంట్ అనేది చేసుకుంది. ఇది కూడా గంటకు 482 కిలోమీటర్ల వేగం ఉండే ప్రిడేటర్ బి కూడా. ఇవన్నీ కూడా అంటే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఈ రెండు కూడా మనం కొనేవి, ఇండియా కొనేవి. ఇప్పటికీ జస్ట్ 482 ఉంది, ఇదేమో 629 కిలోమీటర్స్ గంటకు ప్రయాణిస్తుంది. ఇది గ్లోబల్ హ్యాక్లను కూడా అమెరికా నుంచి కొనబోతుంది ఇండియా. ఇవి 800 లోపే ఉన్నాయి, అది మనకి ఇక్కడ గుర్తుంచుకోవాలి. 800 అబోవ్ అనేది ఇప్పుడు మనం కొనబోతాం. ఇంకా ఇప్పుడు సవరణ జరిగింది కాబట్టి ఇప్పటి నుంచి మనం కొనే అవకాశం ఉంటుంది. సో ఈ రెండు కూడా ఇండియా కొన్నవి కూడా 800 లోపే ఉన్నాయి గంటకు వాటి స్పీడ్ అనేది. ఇవి 4 హెల్ ఫైర్ క్షిపణులతో పాటు 225 కిలో లేజర్ గైడెడ్ బాంబులను కూడా తీసుకెళ్తాయి. వీటి కెపాసిటీ చెప్తున్నాం మనము, బట్ మెయిన్ అయితే మనకి పేర్లు అనేది మనకి ఇంపార్టెంట్. మనకు వీటి ఏవి కొన్నాం మనము, ఇండియా కొన్నవి ఏవి అనేది. అండ్ వీవి ఏం చేస్తాయంటే మానవ సహిత యుద్ధ విమానాల స్థానంలో వీటిని ఎక్కడ పర్వత ప్రాంతాల్లో ఖచ్చితంగా మనుషులు వెళ్ళలేదు కాబట్టి మనుషులు లేకుండా వెళ్ళడానికి పర్వత ప్రాంతాల్లో ఒక డ్యూటీ చేయడం కొరకు వీటిని యూజ్ చేస్తారనమాట, యూజ్ చేయాలనుకుంటుంది ఇండియా. అండ్ స్ట్రాటోస్పియర్లోకి బెలూన్ని పంపిస్తున్నారు. సో కొన్ని రేర్ థింగ్స్ ఉంటాయి, మార్స్ లాంటి మిషన్ స్టార్ట్ చేయడం కానీ, రేర్గా కొన్ని పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఏమైనా తీసుకున్నప్పుడు వాటి దేశం ఏది ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు అనేది మనకు ఇంపార్టెంట్. ఇక్కడ స్ట్రాటోస్పియర్ మనకు తెలుసు. స్ట్రాటోస్పియర్లో ఇక్కడ ఏం పంపిస్తున్నారంటే ఒక బెలూన్ లాంటిది పంపిస్తున్నారు స్ట్రాటోస్పియర్లోకి. ఎవరు పంపిస్తున్నారు, నాసా అంటే యుఎస్ఏ వాళ్ళు, నాసా పంపిస్తుంది. సో ఈ యొక్క అక్కడ ఒక దాంట్లో ఏం చేస్తారంటే ఒక టెలిస్కోప్ని అరేంజ్ చేస్తారండి స్ట్రాటోస్పియర్లో. ఎంత ఉంటుంది ఇది, 2.5 మీటర్లు ఉంటుంది, ఆర్ 8.4 ఫీట్స్ అనొచ్చు, 8.4 అడుగుల ఒక టెలిస్కోప్ని అక్కడ వాళ్ళు అమర్చబోతున్నారు. ఈ ఆస్ట్రోస్, ఆస్ట్రోస్ అంటే ఏమంటే ఆస్ట్రో ఫిజిక్స్ స్ట్రాటోస్ఫెరిక్ టెలిస్కోప్ ఫర్ హై స్పెక్ట్రల్ రిజల్యూషన్ అబ్జర్వేషన్ ఎట్ సబ్ మిల్లీమీటర్ వేవ్ లెంత్. దీన్ని 2023 డిసెంబర్లో ప్రయోగించబోతున్నారు ఈ ఆస్ట్రోస్ని. ఎవరు అని అడగవచ్చు, నాసా ప్రయోగించబోతుంది. ఏ ఇయర్లో, 2023లో ప్రయోగించనుంది. ఎందుకోసం అంటే ఇది భూమి వాతావరణం ద్వారా ఏమైనా నిరోధించబడినాయి. కొన్ని భూమి వాతావరణం ఎంత టిపికల్గా ఉంటుంది కాబట్టి వాటి ద్వారా కొన్ని చిన్న చిన్న ఉంటే తేలికపాటి తరంగ ధైర్యాలు ఏమైనా అడ్డు ఉంటే అంటే నిరోధించబడి ఉంటే వాటిని టెలిస్కోప్ బయట వాతావరణంలో ఉండి అబ్జర్వ్ చేస్తుంది అన్నమాట. మనం మనుషులు చూడగలిగేదానికంటే చాలా పొడవుగా ఉండే ఈ తరంగ ధైర్యాల కాంతిని కూడా ఈ టెలిస్కోప్ అనేది పరిశీలిస్తుంది ఆస్ట్రోస్ అనేది. ఈ ఆస్ట్రోస్ ఎంత అడుగులో ఎత్తులో ఉంటుంది అంటే 130,000 అడుగుల ఎత్తులో ఈ ఆస్ట్రోస్ అనేది ఉంటుంది. అంటే ఇది మామూలుగా మన కమర్షియల్ ఫ్లైట్స్ ఉంటాయి కదా, ఈ వాణిజ్య విమానాల కంటే కూడా దాదాపు 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. మానవ కంటే కనిపించని దూరమైన ఒక ప్రారుణ కాంతిని కూడా ఇది టెలిస్కోప్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. అబ్జర్వేటరీ పేలోడ్లో టెలిస్కోప్, ఇక్కడ ఏముంటుంది సైన్స్ ఇన్స్ట్రుమెంట్స్, కూలింగ్ ఎలక్ట్రికల్ సిస్టమ్తో కొన్ని ఉపవ్యవస్థలు కూడా దీంట్లో ఉంటాయన్నమాట. అండ్ ఆస్ట్రోస్ బెలూన్ మిషన్లు అంతరిక్ష మిషన్లు కూడా టిపికల్గా ఉంటాయి. మిగతా స్పేస్లోకి వెళ్ళే మిషన్స్ అంత టిపికల్గా ఇప్పుడు మనకు అలవాటు అయిపోయింది, కానీ ఇది ఫస్ట్ కదా. అంటే స్ట్రాటోస్పియర్లోకి ఒక టెలిస్కోప్ని పెట్టి అది అక్కడ నుంచి మొత్తం అబ్జర్వ్ చేయడం అనేది కొంచెం కష్టమైన విషయమే అని అంటున్నారు అనమాట. సో మనకు ఎవరు దీన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు అనేది మనం చూసుకోవాలి. దీంట్లో మిషన్లో కొత్తగా ఏర్పడిన నక్షత్రాలు ఉంటాయి కదా, నక్షత్రాల చుట్టూ ఎట్లా ఉంటుంది, ఒక గ్యాస్ అనేది ఉంటుంది కదా నక్షత్రాల చుట్టూ, ఎట్లా కదులుతుంది అది, వాటి వేగం ఎంత ఉంది అనేది చూస్తారు. సో దీంట్లో ఈ మిషన్ ద్వారా మెయిన్గా వాళ్ళు అనుకున్న టార్గెట్స్ ఏమంటే ఈ పాలపుంతలో, దీంట్లో పాలపుంతలో నక్షత్రాలు జన్మించిన ప్రాంతాలు ఏమైనా ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి అనేది స్టడీ చేయబోతున్నారు. అండ్ టెలిస్కోప్ 2 రకాల నైట్రోజన్ అయాన్లను కూడా గుర్తిస్తుంది, వాటిపైన కూడా రీసెర్చ్ చేయబోతుంది. 2 నైట్రోజన్ అయాన్స్ గురించి చేయబోతుంది. అండ్ సూపర్నోవా బెలూన్ల నుండి మనకు తెలుసు ఇక్కడ కొన్ని టెర్మినాలజీ డిఫరెంట్ ఉంటుంది. మనకు ఈ సూపర్నోవా అనేది ఒక పేలుడ్లాగా జరుగుతుంటే అంతరిక్షంలో,
ఆ జరిగినప్పుడు వచ్చే గాలులు ఎట్లా ఉంటాయి, అంటే గాలి అక్కడ ఎట్లా ఉంటుంది అండ్ గ్యాస్ ఎట్లా రిలీజ్ అవుతుంది, మేఘాలు ఎట్లా ఉంటాయి, అలా ఏర్పడిన నక్షత్రాలు ఎట్లా ఏర్పడతాయి, ఇలా అన్నిటినీ కూడా మొత్తము ఈ టెలిస్కోప్ అక్కడ పోయి స్టడీ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ వీడియోలో వేరే కరెంట్ అఫైర్స్ చూద్దాము. థ్యాంక్ యూ.